హాయ్ ఎవ్రీవన్. మరి ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్గా చెస్ ఫిఫ్త్ క్లాస్ వన్ లెసన్ ఆ టూ మూవ్స్లో చెక్ మేట్ చేయడం, రెండు మూవ్లో మనం చెక్ మేట్ చేయడం ఎలాగ మనం చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే మరి బ్లాక్ టు ప్లే మేట్ ఇన్ టూ, టూ మూవ్స్లో వైట్ కింగ్ని చెక్ మేట్ చేయాలి ఇక్కడ. సో పాన్ ప్రమోషన్, ఇప్పుడు పాన్ ఏమైందంటే క్వీన్ అయ్యి, మరి ఇక్కడ క్వీన్ చేసుకోవడం, క్వీన్ చేసుకుంటే మరి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ మేట్ అవుదాం. సో ఇక్కడ మనం నైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మస్టము ఖచ్చితంగా నైట్ ఇక్కడ ఆడాల్సిందే. సో సెకండ్ మూవ్ నైట్ ఇంటూ నైట్ అండ్ చెక్ మేట్ హియర్ నైట్ ఆక్యుపై దిస్. ఇలా పాను మరి ఇక్కడ అటాక్ ఇస్తుంది, ఇక్కడ పాన్ అటాక్ ఇస్తుంది, ఇక్కడ కింగ్ ఉంది కనుక చెక్ మేట్ అయిపోయింది. ఓకే మనం నెక్స్ట్ మరి చూసినట్లయితే క్వీన్ శాక్ వాళ్ళ క్వీన్ ప్రివెంట్ చేయాలి. సో క్వీన్ ఇంటూ నైట్ కింగ్ ఇంటూ క్వీన్ బిషప్ డిఐ చెక్ మేట్ హియర్. మరి టూ సైడ్స్ ఈ బిషప్ ఆక్యుపై చేస్తుంది, ఇక్కడికి వెళ్తే కింగ్ ఉంది కనుక. సో ఈ స్క్వేర్స్ మొత్తం ఈ బ్లాక్ బిషప్ ఆక్యుపై చేస్తుంది కనుక నెక్స్ట్ చెక్ మేట్. ఓకే నెక్స్ట్ మరి నెక్స్ట్ పజిల్ చూసినట్లయితే మనం బ్లాక్ టు ప్లే మేట్ ఇంటూ జీ టూ బిషప్ ఇంటూ సి ఫోర్ జీ వన్ నైట్, ఇది నా క్వీన్ చేసుకోకూడదు, నైట్ చేసుకుంటే చెక్ మేట్. మరి ఇక్కడ ఈ స్క్వేర్స్ ఈ నైట్ ఆక్యుపై చేస్తుంది, ఈ స్క్వేర్ ఈ నైట్ ఆక్యుపై చేస్తుంది. మరి ఫ్రంట్కి వెళ్ళడానికి కింగ్ ఆక్యుపై చేస్తుంది కనుక ఇది నైట్ నైట్ చెక్ మేట్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పది చూసినట్లయితే బ్లాక్ టు ప్లే మేట్ ఇంటూ డిఆర్ డి ఫైవ్ రుక్ ఇంటూ హెచ్ ఫైవ్ నెక్స్ట్ రుక్ ఈ ఫోర్ చెక్ మేట్. ఎందుకంటే కింగ్ ఇక్కడ ఇక్కడ కింగ్ ఆక్యుపై చేసింది కనుక మరి ఇటు రుక్ పాన్స్ ఉంది కనుక వేయలేదు. సో మరి వైట్ కింగ్ చెక్ మేట్ విత్ బ్లాక్ మరి రుక్తో చెక్ మేట్ అనేట్లు మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే రూక్ ఎఫ్ సెవెన్ మరి యొక్క కింగ్ని మరి డాక్ పై చేస్తుంది, నెక్స్ట్ రుక్తే ఇలా చెక్ మేట్ మరి చెక్ మేట్ అవకాశాలు ఉంటాయి కనుక మనం చూద్దాం. సో రుక్ ఎఫ్ ఫైవ్ సో నైట్ హెచ్ త్రీ చెక్ మేట్ హియర్ రుక్ ఆక్ పై దిస్ లైన్. సో ఇటు కూడా మరి రుక్ ఆక్ పై చేస్తుంది కనుక ఫైల్ని ఈ ఫైల్ని నైట్తో చెక్ మేట్. మరి నెక్స్ట్ చూసినట్లయితే బ్లాక్ టు ప్లే మేట్ ఇంటూ రుక్ హెచ్ ఫోర్ మరి నెక్స్ట్ చూసినట్లయితే సపోజ్ ఒకవేళ ఈ పవన్ ఆడవచ్చు లేదంటే ఏదైనా ఆడవచ్చు. నెక్స్ట్ రుక్ ఎఫ్ ఫోర్ చెక్ మేట్. సో మనకి మేట్ ఇన్ టూ చెక్ మేట్స్ రెండు మూవ్లో మనం గేమ్ ఆడేటప్పుడు చెక్ మేట్స్ ఉంటాయి. అలాగే మరి డ్రాస్ కూడా మరి సిక్స్ టైప్స్ డ్రాస్ ఉంటే మనం డ్రాస్ కూడా ట్రై చేయొచ్చు. మరి రెండు మూవ్లు చెక్ మేటు, మరి దాని తర్వాత మనం మూడు మూవ్లు త్రీ మూవ్స్లో కూడా మరి చెక్ మేట్ మనం చేయొచ్చు. త్రీ మూవ్స్లో ఫోర్ మూవ్స్లో అలా మనం ఫైవ్ సిక్స్ మూవ్స్ మరి వెళ్ళే కొద్దీ డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ ఛాంపియన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కనుక మరి రెగ్యులర్గా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు టోర్నమెంట్లు ఆడవచ్చు. మరి ఆ యొక్క చెస్ బేసిక్స్ మిడిల్ గేమ్ రూల్స్ ఎండ్ గేమ్ రూల్స్ కూడా మీరు బాగా మరి నేర్చుకుంటే ట్రాప్స్ ఓపెనింగ్స్ మిడిల్ గేమ్ ఎండ్ గేమ్ నేర్చుకుంటే చెస్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆల్ ద బెస్ట్ బాయ్.